యాదగిరి గుట్టలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీఆర్ల ఐలయ్య చేపడుతున్న హర్ సే హర్ జోడో యాత్ర రెండవ రోజు బీసీ కాలనీలో ముగిసింది. ఈ సందర్భంగా ఐలయ్య ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యాదగిరి గుట్ట అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. లక్షల కోట్లు, వేల కోట్లు, 2000 కోట్లు అని కేసీఆర్ కనీసం స్థానికంగా డ్రైనేజీలు, కనీసం బోరీలు ఇగో లేని దుస్థితి. ఈ దీనికి దోమలు, ఈగలు ఏ రకంగా ప్రజలు బతరో ఆలోచన చేయాలి. ఏమనంటే బంగారు తెలంగాణ అంటాడు, నేను యారుటను అభివృద్ధి చేస్తున్నా అంటాడు. తెలంగాణ మొదటి తిరుపతి అంటాడు, మరి మొదటి తిరుపతి ఉన్నటువంటి తెలంగాణ యారుట్లో ఈ పరిస్థితి. మరి ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గానొస్తున్నావా? ఈ మోరీలు ఆమె ఇల్లు సక్కగుండి సరిపోయిన నా సోదరులకు వీళ్ళకి అందరికీ పోయింది. ఇట్లుంటే ఎట్లా బతారు? కనీసం ఈ మోరీల మీద శుద్ధి శుద్ధిలే కానీ కమిషన్లు వచ్చే దాని మీద మాత్రం పనులు నడుస్తాయి. గుట్టకు అవసరమైనటువంటి బ్రిడ్జిల మీద కమిషన్లు వస్తాయని బ్రిడ్జిలు కట్టిరు. కనీసం ఇక ఇక్కడ ఈ దొంగలకు గల్లి, ఇక్కడ వీళ్ళకి గల్లి, ఈ మోరీల మీద పెట్టే సోయి లేదు. ఇంకో దీనికోసం బంగారు తెలంగాణ. మరి రేపు పొద్దున్న ఎట్లా చోట్లాడుతున్నా ఒక్కసారి ఈ మోరీ చూడాలి. రేపు పొద్దున స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తీసుకొచ్చి చూపించరా బాబు, ఇవి చూపించుని మరి దీన్ని చేస్తే రేపు ఏ రకంగా వస్తారో ఓట్లకు అప్పుడు నిలదీద్దాం. తెలుసు నాకెందుకు. ఈసారి అవకాశం ఇవ్వాలి, మళ్ళీ ఇంద్రమ్మ రాజు వస్తే మనం భర్తం ఏడు వేలు ఉంటాయి కదా. ఏ గుట్ట మస్తు డెవలప్ అయిందట, గుట్టలు మస్తు పెళ్ళినట్టు అంటారు. మనం డెవలప్ అయినామో బాగాలేదు. ఈసారి మార్పు కోరుకుందాం, అందరం చేద్దాం. మా శిలక్ దశక్ పరిచయం నువ్వు చెప్పాలి, నేను చెప్తే మాత్రమే ఉందామని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం మీకు ఉండాలని వారు మనసా వాచ కోరుకుంటున్నారనా? పరిస్థితి అంతా మీకు తెలిసిన విషయమే. వాళ్ళు ఒక సంవత్సరం నుంచి కూడా వాళ్ళు ఏమనంటే గుట్ట అభివృద్ధి అంటారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఒక్కొక్క ఇంటికి పోతే ఏడుస్తున్నారు. అన్నా గత 30 సంవత్సరాల నుంచి మేము అటల్ నమ్ముకొని కొండపైకి యాత్రికులను తీసుకుపోయి తీసుకొస్తే మా జీవనం గడిచేది. ఇవాళ కొండపైకి బంద్ చేసిరన్నా మేమే పాపం చేసినాం. యారు అభివృద్ధి అయిందంటే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కానీ ఉన్న ఉద్యోగం అట వీకేసిరు. ఎక్కడ ఉపాధి లేదు. ఆ గుట్ట మీద కాంట్రాక్ట్ కూడా గోంగిడి మహేందర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఆయన లెటర్ రాస్తే ఆయన మేమో గీతారెడ్డి పెట్టుకుంటుందట. అంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకు గుట్ట మీద అడ్డ అయింది. మరి చదువుకున్న వాళ్లకు, ఉపాధి కోల్పోయిన వాళ్లకు, ఆ గుట్ట అభివృద్ధి కోసం షాపులు కోల్పోయిన వాళ్లకు, భూములు కోల్పోయిన వాళ్లకు అవకాశం ఇవ్వచ్చు కదా.
నీ పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇలా గుట్టలు కొల్లగొట్టి తప్ప గుట్టలో ఈ బీసీ కాలనీకి ఒరిగింది ఏం లేదు. గతంలో తల్లి మీరు ఆలోచన చేయాలి, నా అక్క జల్లలకు నా అమ్మలకు మహిళా సంఘాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ పావుల పట్టికి రుణాలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మీ అందరికీ 450 రూపాయలకే గ్యాస్ ఇచ్చింది, వాస్తవమా కాదా? పోతున్నారు, ఒక బియ్యం తప్ప గ్యాస్ వస్తుందా? ఏమైనా చక్కెర దొరుకుతుందా? ఏది లేదు, అన్ని బంద్ అయినాయి. కేసీఆర్ ఏమున్నా రాష్ట్రాన్ని తెలుసుకుంటే ఇక్కడ మన సునీతా మహేందర్ రెడ్డి ఏమున్నా మన పేద ప్రజల బతుకులను చింద్రవందనం చేస్తుంది. ఆమె అధికారమే తప్ప పేదల బాధలు పట్టాయి. గతంలో కేసీఆర్ ఏమన్నాడు, సునీతమ్మ కోటేరి, సునీతమ్మ నా పెద్ద బిడ్డ, పెద్ద పదవి ఇస్తా అన్నాడు. మేము అనుకున్నాం అప్పుడు అందరం, అరే పెద్ద పద అంటే మంత్రి అయితేమో, ఇక్కడ ప్రాంతం అభివృద్ధి అయితేమో, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తేమో, మా కాలనీలు అభివృద్ధి అయితేమో, మా బతుకులు మారుతాయేమో అనుకోని మరి రెండోసారి కూడా మీరు కారు కేసి సునీతమ్మని ఎమ్మెల్యే చేస్తే పెద్ద పదవి ఎటువైంది, సునీతమ్మ ఎటువైంది? ఇలాగ పెద్దలు చెప్పారు, మాస్కులు కానీ శానిటైజర్ కానీ కూరగాయలు కానీ పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మనం వేరే వాళ్ళని విమర్శించుడు కాదు, మన ఓట్లతోటి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అక్కడ కేసీఆర్ ఎన్నుకుంటే ఇలా కనీసం 30 సంవత్సరాల నుంచి పొట్ట చేత పట్టుకొని ఆటో నడిపితే ఆటో కార్మికులు అమ్మ ముఖ్యమంత్రి కొట్లాడి ఆటోలు బంద్ చేసినావు, మరి ఉద్యోగాలు ఇస్తావు వాళ్లకు, ఏదైనా జాబులు ఇస్తావా, ఏదైనా పరిగెట్టిస్తావా అని అడిగారు. పోయి నన్ను చావమంటావా అంటే ఏంది తల్లి, దీని సస్తానికి మేము ఓట్లేసామా, ఈసారి ఆలోచన చేస్తాం, ఈసారి ఏం చేయాలో చేస్తాం, నిన్ను చంపేది కాదు, నువ్వు చచ్చేది కాదు, నువ్వు ఇంట్లో కూర్చుంటే చేస్తామని చెప్పి నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు మీరు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నా అన్నలు ఆశీర్వదించగానే ఏం పని చేస్తామో చెప్పడానికి తల్లి ఇలా మీ ముందుకొచ్చింది. యారుటలో నిన్న పొద్దు నుంచి రాత్రి యాదగిరిపల్లి ఇలా గాంధీనగర్ ఈ బీసికాలు తిరుగుతుంటమ్మా, ఓ రకంగా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. గత 9 సంవత్సరాల కింద జరిగిన అభివృద్ధి తప్ప కొత్త అభివృద్ధి లేదు. ఏ ఇంటికి పోయినా పెన్షన్ రాలేదని, రేషన్ కార్డు రాలేదని, కనీసం ఇల్లు రాలేదని, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం రాలేదని, కనీసం నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగి ఇలా బతకలేని స్థితిలో ఉంది. కాబట్టి మీ బాధలు తెలుసుకోవడం కోసమే మీ ఇల్లు వస్తున్నాం. దానికి మన పట్టణ అధ్యక్షులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టి భరత్ గాని, గడ్డం చంద్రం గాని, పబ్బాల రాజు గాని వీళ్ళందరూ కూడా ఈ కమిటీలు కట్టిరు, ఈ మహిళా బిల్డింగ్ కట్టిరు, మీ పక్కనే పస దవాఖాన కట్టిరు, అంగడి తెచ్చిరు. గత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సీసీ రోడ్లు వేసిరు. మరి 9 ఏళ్ల తెలంగాణలో కేసీఆర్ అధికారం ఉన్నాడు, ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి అధికారం ఉన్నారు, మరి ఎందుకు అభివృద్ధి అవుతుందమ్మా? ఇలా ఇదే నాయకులు అభివృద్ధి కోసం పార్టీ మారిరు, వాళ్ళ తప్పేం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మా కాలనీ అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళు పార్టీ మారిరు, వాళ్ళ ధనం కోసం కాదు. కానీ పార్టీ మారినా ఆ పార్టీలో అభివృద్ధి దిశగా కాదు, ఎమ్మెల్యే అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ అభివృద్ధి అవుతుంది తప్ప నా అక్కలకు ఏమైనా వచ్చిందా, నా చెల్లెలకు ఏమైనా వచ్చిందా, నా తమ్ములకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? గత 9 సంవత్సరాల కింద బీసీ కాలనీ ఎట్లుందో ఇప్పుడు అడ్డం ఉంది. కాబట్టి మనం చైతన్యం కావాలి. గతంలో 2006 ఇక్కడ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఉంగపల్లి, ఆమె సర్పంచ్ ఉండే. నేను సైదాపూర్లో ఇక్కడ ఎంపీడీసీ కాకముందుకు అక్కడ సర్పంచ్ ఉండే. గతంలో ఆమె సర్పంచ్ ఉన్నప్పుడు ఆమె ఆస్తులు ఎత్తున్నాక ఇవాళ ఆమె ఆస్తులు ఎన్ని పెరిగినాయి, 100 లక్షల కోట్లు పెరిగినాయి. మరి మనోట్లతోటే కదా ఎమ్మెల్యే అయిందామె, మీ అక్క చెల్లెలు మా అన్నదమ్ములు మా అన్న అంతా 2 సార్లు ఓట్లు వేస్తున్నాయి ఎమ్మెల్యే అయింది, వాళ్ళ చాలా అభివృద్ధి అయిందట. మరి గుట్ట అభివృద్ధి పేరు మీద మనకేమైనా అయిందా అమ్మా, ఎవరికైనా అక్కరొచ్చిందా? దేవుడు అభివృద్ధి అయినా కట్టిన కట్టడాల గురించి వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ డబ్బుల కోసం ఇవాళ అవసరం లేనటువంటి ఫ్లైఓవర్లు, ఇవాళ ఒక పాత బస్తీగా యాదగిరిపల్లి నుంచి సింహంధామ్ వరకు, ఇవాళ పాత కుట్టబోయే రోడ్ నుంచి సింహంద్వారం వరకు ఆ బ్రిడ్జీలు అవసరం, ఆ తల్లి బ్రిడ్జీలు కడితే